ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరమానంద భరితం శ్రీవారి గరుడ సేవ దర్శనం. తిరుమలలో వైభవోపేతంగా గరుడ పంచమి ఉత్సవం. మహిమాన్వితం సుందరకాండ పఠనం. శ్రవణ భరితం చతుర్వేద పారాయణం. లోకహితం కోసం కొనసాగుతున్న విరాట పర్వం. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా తిరుమలలో టీటీడి ధార్మిక యజ్ఞం. నాగుల చవితి గరుడ పంచమి పూజలతో శోభిల్లిన ఆలయాలు. మహిమాన్విత ఆధ్యాత్మిక దివ్యధామం విజయనగరం జిల్లాలోని గోవిందాపురం ప్రత్యేక కథనం. శ్రావణ శుక్ల పంచమి శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడు శ్రీహరి వాహనం గరుత్మంతుడి ఆరాధించే పరమ పావన పుణ్యదినం. అందుకే శ్రీమన్నారాయణుడి భక్తలోకం ఈరోజు గరుడ పంచమిని భక్తి ప్రపత్తులతో జరుపుకుంటుంది. ఇక ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో గరుడ పంచమి శుభవేళ కొండలరాయుడు తన ప్రియ భక్తుడైన గరుడాల్వార్లపై వేంచేసి భక్తలోకాన్ని మురిపించారు. వైనతేయుడు వినయ విధేయుడిగా స్వామివారి పాదసేవలో ఒదిగిపోగా శ్రీ మలయప్ప స్వామివారు సకలాభరణ భూషితుడై దివ్య సుగంధ పుష్పహార శోభితుడై సహస్ర కిరణ చిరుమందహాసధారిగా జగత్ రక్షకుడిగా రాజ టీవీతో మెరిసిపోతూ గరుడ వాహనంపై ఆసీనులై అభయప్రదానం చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైన తిరుమల క్షేత్రంలో లోక కళ్యాణార్థం యజ్ఞ యాగాదులు ధార్మిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ క్రతువుల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట నాదనీరాజనం మంటపంలో జరుగుతున్న విరాట పర్వం లోక కళ్యాణ పారాయణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు భాగస్వాములై పఠిస్తున్నారు. సకల శాస్త్రాలకు మూలాధారం వేదాలు. ఈ వేదాల్లోని సారాంశమంతా గ్రంథరూపంలో వ్యాస భగవానుడు మానవ కోటికి మహాభారతంలో అందజేశారు. అందుకే మహాభారతానికి పంచమ వేదం అని పేరు వచ్చింది. అంతేకాదు, లక్ష శ్లోకాలతో పరిపూర్ణ గ్రంథరాజంగా విరాజిల్లుతున్న మహాభారతంలో నాలుగవ పర్వమైన విరాట పర్వం ఎంతో విశిష్టమైంది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వమానవ శ్రేయస్సును కాంక్షిస్తూ యజ్ఞయాగాదులను ధార్మిక ఆధ్యాత్మిక క్రతువులను విశేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూలై 15వ తేదీ నుంచి నాదనీరాజన మంటపంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న విరాట పర్వం లోక కళ్యాణ పారాయణంలో శనివారం రాత్రి గురు ప్రార్థన, శ్రీవారి ధ్యానం, లక్ష్మీ ధ్యానం, సంకల్పం, కృష్ణ ధ్యానం, దుర్గా ధ్యానం, వ్యాస ధ్యానం నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ విరాట పర్వంలోని శ్లోక పారాయణ విశ్లేషణ చేశారు. 3వ అధ్యాయ ఆరంభంలో వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా చెప్పాడు ఆయన, ఇత్యేవముక్త్వా పురుష ప్రవీరః, అర్జునుడు నేను విరాట కులములో పేడివాడిగా ఉంటూ వాళ్ళ అందరికీ కూడా అక్కడ ఉన్న రాజకన్యలకి నృత్యము, గీతము, వాయిద్యము మొదలైనటువంటివన్నీ కూడా నేర్పిస్తూ ప్రచ్ఛన్నంగా అంటే ఎవరికీ తెలియకుండా నన్ను నేను జాగ్రత్తగా ఈ శరీరంతో పేడి శరీరంతో నాలో ఉండేటువంటి పురుష లక్షణములన్నింటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వాడిని గుప్తంగా కాలాన్ని గడుపుతాను అని చెప్పారు అని నేను చెప్పుకున్నా. ఈ విధంగా చెప్పిన అర్జునుడు మొత్తం అంతా కూడా తన వృత్తాంతం ఇతపూర్వం జరిగినటువంటి ఆ ఊర్వశి శాపంచేత లభించిన పేడితనం ఈ క్షణం నుంచి నేను స్వీకరిస్తాను అని చెప్పిన తర్వాత జరిగిన విషయం అంతా కూడా ధర్మరాజుకి చెప్తూ తను చేసే పనులన్నీ చెప్పిన తర్వాత ధర్మరాజు తదనంతరం నకులుడు అయిన వాడు ఎవరైతే చక్కటి రాకుమారుడు ఉన్నాడో 4వ వాడు ఆయన్ని చూస్తూ ఇక నువ్వు ఏం చేస్తావు అని అడుగుదామని ఆయన్ని చూస్తూ ఉన్నారు చింతాక్రాంతుడై.
ఇక్కడ ధర్మరాజుకి కొంత చింత ఉన్నది అలా బాధపడుతూ ఉన్నవాడై నకులుణ్ణి చూస్తూ ఆయన ధర్మరాజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు అనేది దీంట్లో మనకి కనిపించినటువంటి అర్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ దుర్గా స్తుతి శ్లోక పారాయణం నవగ్రహ ప్రార్థన నిర్వహించారు వైశంపాయన ఉవాచ పురుష ప్రవీర తథార్జునో ధర్మభృతాం వరిష్ఠః వాక్యం తథాసౌ విరరామ భూయః నృపో పరం ఆపై అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు బి రఘునాథ్ గోవిందనామాలను భక్తి ప్రపత్తులతో పఠించారు అనంతరం క్షమా ప్రార్థన భగవత్ సమర్పణ శ్రీవారికి మంగళాశాసనాలతో విరాట పర్వం పారాయణం మహత్తరంగా పరిసమాప్తమైంది సప్తగిరిలో ఆధ్యాత్మిక పరిమళాలను విరజిల్లుతున్నాయి శేషాచల సానువులు సుందరకాండ పఠనం చతుర్వేద పారాయణలతో ప్రతిధ్వనిస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షిస్తున్న భక్త కోటి మది భక్తి తన్మయత్వంతో పులకిస్తోంది జనులందరూ జగద్రక్షకుని ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారాయణాలకు విశేష స్పందన లభిస్తోంది ఈ క్రమంలో శనివారం ఉదయం జరిగిన సుందరకాండ పఠనంలో ముందుగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు జి మధుసూదన్ రావు ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన కడుదివ్య రూపమా గరుడ వాహనమా అనే భక్తి గీతాన్ని వీణులు విందుగా ఆలపించారు ఆపై ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని గురు ప్రార్థన సంకల్పం శ్రీరామ ప్రార్థన శ్రీ ఆంజనేయ ప్రార్థన శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు ఇక ప్రముఖ పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ సుందరకాండ పంచమ సర్గలోని 7వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు సారాంశాన్ని వివరించి పారాయణం చేశారు అనంతరం శ్రీ ధన్వంతరి మంత్ర పఠనం గరుడ పంచమిని పురస్కరించుకుని గరుడాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం శ్రీరామ ప్రార్థన శ్రీరామ స్థుతి ఫలస్తుతి ధన్వంతరి ధ్యానం నవగ్రహ ప్రార్థన క్షమా ప్రార్థన భగవత్ సమర్పణం శ్రీవారికి మంగళాశాసనాలతో సుందరకాండ పఠనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఓ బాలాజీ తిరుపతి ఇస్కాన్ ప్రతినిధులు టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అలాగే తిరుమలలోని రంగనాయక మండపంలో శనివారం ఉదయం వేద పారాయణం కార్యక్రమం భక్తుల సభరితంగా జరిగింది టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణ యజుర్వేదంలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు చతుర్వేదాలలోని లోకహితం విష వ్యాధి నిర్మూలన మంత్రాలను ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు వరంగల్ నగరం చైతన్యపురిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతీదేవికి భక్తిరస భరితంగా అభిషేక సేవను నిర్వహించారు అమ్మవారి మూలమూర్తికి అర్చకులు సంప్రదాయబద్దంగా పంచామృతాలు పలురకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో రాజ్యలక్ష్మీదేవికి స్నపన తిరుమంజన సేవ నయన మనోహరంగా జరిగింది
अम्मवारी मनोहर मूर्ति की पंचामृतालु परिमल भरित द्रव्यालतो विशेषंगा अभिषेक निर्वहिंचारो। अभिषेक अनंतरं चक्कनी सौभाग्यल वरदायिनि श्री राज्यलक्ष्मीदेविनि सर्वांग सुंदरंगा अलंकरिंचि महामंगल हारतुलंदजेशारो। శ్రావణ శుక్ల చవితిని అదే విధంగా పంచమి తిథులను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు నాగేంద్రుడి అభిషేకాది ఆరాధనలతో పరిమళించాయి। భక్తులు భౌతిక దూరాన్ని నియమ నిబంధనలను పాటిస్తూ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు। భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడ పంచమి పూజలు వైభవపేతంగా జరిగాయి। ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గరుడాల్వార్ల కర్చకులు తెల్లవారు జామునే పంచామృతాలతో అభిషేకం జరిపారు। ఆపై వేద మంత్రాలు మంగళ వైద్యాల నడుమ గరుడాష్టక పారాయణంతో గరుడాల్వార్లకు అలాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి పూజలు నిర్వహించి దూపదీప నివేదనలు సమర్పించారు। అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భక్తులు నాగపంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు। పిల్ల పాపలను చల్లంగా చూడమని వేడుకుంటూ నాగుల పుట్ట వద్ద భక్తులు పాలు కుంకుమ అరటి పండ్లతో ప్రత్యేకంగా అర్చనలు చేశారు। అనంతరం నూలు దారాలను చుడుతూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భీమేశ్వరుడి ఆలయంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి। భక్తులు ఆలయ ఆవరణలోని నాగేంద్రుడికి అదే విధంగా శ్రీ భీమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు। వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో నాగాభరణుడు పరమేశ్వరుడికి నాగపంచమి సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు జరిగాయి। భక్తులు నాగేంద్రుడి పడగ నీడలో కటాక్షిస్తున్న ఈశ్వరుడికి అర్చనలు నిర్వహించి దూపదీప నివేదనలు అందజేశారు। చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి నెలవైన పుణ్యక్షేత్రం బాసరలో వేదభారతి పీఠం విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆధ్వర్యంలో నాగుల చవితి పూజలు వేడుకగా జరిగాయి। ఈ సందర్భంగా నాగాభరణ భూషణుడు మహాదేవుడికి రుద్రాభిషేకం నిర్వహించి బిల్వార్చన జరిపారు। ఆపై మొక్కలను నాటి నాగుల పుట్టకు పూజలు చేశారు। నల్గొండలోని శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి నాగశిలలకు భక్తులు పూజలు నిర్వహించారు। ముందుగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నాగశిలలకు పాలు పోసి కుంకుమతో అర్చనలు చేశారు। మహబూబ్ నగర్ లోని శ్రీ రేణుకాదేవి ఆలయంలో శ్రావణ పంచమి సందర్భంగా అమ్మవారికి పలు రకాల పూజలను భక్తిరసభరితంగా నిర్వహించారు। అమ్మవారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు। భక్తులు రేణుకాదేవిని సేవించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగశిలలకు పూజలు నిర్వహించారు। సిద్దిపేట జిల్లా వర్గల్లో శ్రావణ పంచమి పూజలు మనోహరంగా జరిగాయి। ఇందులో భాగంగా నాగదేవతకు మహిళలు సామూహిక స్తోత్ర పఠనంతో మంగళ నీరాజనాలు సమర్పించారు। ఆపై పుట్ట వద్ద నాగేంద్రుడికి చలిమిడిని నివేదించి ప్రదక్షిణలు చేశారు। యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ భువనేశ్వరి సమేత పచ్చలకట్ట సోమేశ్వర స్వామివారి ఆలయంలో సోమేశ్వరుడికి నాగుల పంచమి సందర్భంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు। ముందుగా భక్తులు ఆలయ ఆవరణలోని నాగుల పుట్టకు పూజలు నిర్వహించారు। ఆపై గర్భాలయంలోని సోమేశ్వరుణ్ణి అభిషేకాలతో సేవించి తరించారు। ఇప్పుడు ఒక చిన్న విరామం। శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది। ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి। వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429 0877226477777 0877223333 లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org www.ttdsevaonline.com ఓం నమో వెంకటేశాయ। ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం। విజయనగరం జిల్లాలోని గోవిందాపురం ఆధ్యాత్మిక ధార్మిక ఉత్సవాలతో నిత్య వార్షికాది పూజలతో భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది। ఎన్నో విశిష్టలతో మరెంతో ఆసక్తికర స్థల పురాణ ప్రభావంతో అలరారుతున్న గోవిందాపుర విశేషాలు తెలుసుకుందాం। అది ఒక బృందావనం, అపురూపమైన ఆధ్యాత్మిక నందనవనం, అద్భుతమైన ఆలయ ప్రాంగణం, రథసారథిగా శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య స్వరూపం, ఆలయానికి వన్నె తెచ్చే అశ్వాల రాజసం, అణువణువు ఆహ్లాద భరితం, అలరించే ప్రకృతి సౌరభం, అదే గోవిందపురం।
ఇహపర భావోద్వేగాలకు అతీతంగా గోచరించే మరో ఆధ్యాత్మిక ప్రపంచం. అలనాటి శ్రీకృష్ణ పరమాత్ముని బృందావనాన్ని తలపించే పవిత్ర ప్రదేశం విజయనగరం జిల్లాలో భక్తకోటికి మోక్షప్రదంగా సాక్షాత్కరిస్తోంది గోవిందపురం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి అని ఆర్తిగా అర్చించే భక్తకోటి తన్మయత్వాన్ని అణువణువు నింపుకున్న పుణ్యస్థలం. గోవిందుడు, గోపాలుడు, పరమశివుడు అద్భుతంగా అనుగ్రహిస్తున్న అపురూపమైన ఆధ్యాత్మిక నిలయంగా గోవిందపురం ప్రసిద్ధి. గీతా మందిరంగా వినితికెక్కిన ఈ ఆలయ ప్రాంగణం అపురూపమైన ఆధ్యాత్మిక నందనవనంలా గోచరిస్తుంది. పచ్చదనంతో నిండిన ఈ ప్రదేశం భక్తులను పరవశుల్ని చేస్తుంది, ఆలయంలోకి అడుగెడగానే ఆహ్లాదాన్ని అందిస్తుంది, అలౌకికమైన భక్తి భావాలతో పాటు మనోల్లాసాన్ని పంచుతుంది. ఇంతటి విశేషమైన ప్రత్యేకతను సంతరించుకున్న ఈ గ్రామంలో 1989 వరకు చిన్న గుడి కూడా లేదు. కూలీనాలితో పొట్టపోసుకుని పొద్దు గడుపుకోవడంతోనే వీరి జీవన గమనం సాగిపోయేది. అలాంటి సమయంలో కనకదుర్గమ్మ అనే భక్తురాలి చొరవతో ఇప్పుడు మనం చూస్తున్న గోవిందపురం ఆధ్యాత్మిక ధామం నిర్మితమైంది. ఆ తర్వాత స్థానికుల విశేష కృషితో, భక్తి చైతన్యంతో గోవిందపురం గ్రామం పేరు మారుం రోగడమే కాకుండా అనతి కాలంలోనే ఇతర ప్రాంతవాసుల మదిలో కూడా గోవిందపురం విశేష స్థానాన్ని సంపాదించడం ఉదావహం. ఎన్నో అద్భుతావిష్కరణలకు నిలయమైన ఈ గీతా మందిరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు రథసారథిగా అనుగ్రహించే ఘట్టం గీతా మందిర వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. 4 భారీ అశ్వాలు పరమాత్మ ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. రథసారథి శ్రీకృష్ణ పరమాత్ముని మనోహర ముగ్ధ రూపం భక్తుల మనోనేత్రాన్ని కట్టిపడేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో 90 పొడవు, 45 వెడల్పు, 63 ఎత్తును కలిగిన ఈ రథం జ్ఞానరథంగా ప్రసిద్ధి చెంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. రథచక్రాలపై యుగపురుషుడైన శ్రీ మహావిష్ణువు అవతార విశేషాలు అద్భుతంగా ఆవిష్కృతమవుతూ ఉంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో బ్రహ్మాండ నాయకుడి లీలా విశేషాలెన్నో ఈ రథచక్రాలపై దర్శనమిస్తూ ఉంటాయి. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో చక్రాలపై తీర్చిదిద్దిన ఈ పురాణ ఇతిహాస ఘట్టాలను భక్తులు ఆసక్తిగా తిలకించి పులకిస్తారు. ఇక ఆలయ ఆవరణలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల నిత్య పూజలతో విలసిల్లుతున్నారు. అలాగే పిలిస్తే పలికే దైవం భోళాశంకరుడైన పరమశివుని దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేస్తుంది. గీతా మందిరం ఆవరణలో 4 యుగాల్లోనూ చిరంజీవిగా విలసిల్లుతున్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం భక్తికి నిలువెత్తు నిదర్శనంగా గోచరిస్తూ ఉంటుంది. గోపాలుడు కొలువున్న ఈ మందిరంలో గోమాతలు నిలవై భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాయి. మరోవైపు పరమశివుడి ప్రియ భక్తుడైన నందీశ్వరుడు భక్తుల విన్నపాలను స్వామికి చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు దర్శనమిస్తాడు. విశాలమైన గీతా మందిరంలో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో తిరుప్పావైపాసుర పారాయణం, కార్తీక మాసంలో దీపోత్సవాలు ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక మాసోత్సవాలకు కేరళ, తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాల నుంచి అశేషంగా తరలివచ్చే భక్తులతో గోవిందపురం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు నెలవైన గీతామందిర సందర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫలం. భాగ్యనగరం భక్త శోభితంగా కనువిందు చేసింది. శ్రావణ మాస ఉత్సవాలు, వివిధ దేవతామూర్తుల తిరునక్షత్రోత్సవాలు, మంగళకర ధార్మిక కార్యక్రమాలతో, నిత్య నూతన ఉత్సవ కాంతులతో, భక్తుల భగవన్నామ స్మరణలతో ప్రకాశించింది. జంట నగరాల్లో భక్తిరస భరితంగా సాగిన దృశ్యమాలిక మీకోసం. హైదరాబాద్ కు సమీపంలో ఏదులాబాద్ లో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీరంగనాథుడి దివ్యమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా
వివిధ రకాల క్రతువులను పూర్తి చేసి స్వామి అమ్మవర్లకు కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేశారు. రామంతపూర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో భక్తులు నాగుల చవితి పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నాగశిలలకు అలాగే పుట్టకు చలిమిడి ప్రసాదాన్ని నివేదించి పాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక అంబర్పేటలోని శ్రీ మహంగాళీదేవి సన్నిధి నాగుల చవితి సందర్భంగా సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయ ఆవరణలోని నాగేంద్రుడికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యనగరం నడిగడ్డపాలెంలోని శ్రీ వాసుదాస ఆశ్రమంలో గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో ఆండాలమ్మవారికి శ్రీ గోదాకృష్ణులకు విశేషంగా అర్చనాది ఆరాధనలు జరిగాయి. స్వామి అమ్మవార్ల దివ్యమూర్తులకు చిన్నజీయర్ స్వామి శిష్య బృందం దివ్య ప్రబంధ పఠనంతో శాత్తుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా 108 పాయసం గిన్నెలతో స్వామి అమ్మవార్లకు ఆరగింపు సేవ మహామంగళ నిరాజన సమర్పణ కార్యక్రమం చోడుచక్కగా సాగింది. భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాలమ్మవారి తిరునక్షత్రోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహామంగళాభిషేకం చూడచక్కగా సాగింది. వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో గోదాదేవికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేక అనంతరం పసుపు కుంకుమ చందనాది సుగంధాలతో పుష్పమాలలతో అమ్మవారిని కొలువుతీర్చి మంగళహారతులు అందజేశారు. విజయనగరం జిల్లా సారిక గ్రామంలోని శ్రీ బాలత్రిపుర సుందరిదేవి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం మనోహరంగా జరిగింది. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపారు. అనంతరం సర్వాంగ సుందరంగా అమ్మవారిని కొలువుదీర్చి పుష్పార్చన నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. ఇక విజయనగరం జిల్లాలోని శ్రీ ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠంలో శ్రావణమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి సంప్రదాయబద్దంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు అందజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో నాగుల చవితి పూజలు విశేషంగా జరిగాయి. ఏటా శ్రావణమాసం వచ్చే శుక్ల చవితిని నాగుల చవితిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో మఠం ప్రాకారంలో నాగ విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి అభిషేకాలు ఆరాధనలు జరిపారు. అనంతరం నాగమండల హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజనం మంటపంలో వాగ్గేయకార వైభవం వీణుల విందుగా సాగుతోంది. కరోనా వైరస్ నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ వైదిక క్రతువులను భక్తి సంగీత నృత్య కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ కె వందన బృందం గాత్ర కచేరి శ్రావ్యంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.